हेलो एव्रीवन अंदर की नमस्कार अंडी वीडियो लो ड्राई फ्रूट्स लड्डू ईजी वे सिंपल एला प्रिपेर चुस्को चूसा दानक मुझे नादक रिक्वेस्ट इंकेवरना ना चैनल सब्सक्राइब चेकुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे लाइक शेयर कमेंट इपड़ैते प्रोसेस लेकेल्पोदाम चूसे मुंदुगा स्टव आन चेसुकोनि ओक पैन पेट्टुकुन्नानु इंदुलो 1 कप वरकु तेलनुवुलनि याड चेसुकुंटुन्नानु वीटिनि मीडियम फ्लेम लो पेट्टुकोनि ड्राई रोस्ट चेसुकोवालि इवि वेगिनाया लेदा अनि तेलुसुकोवडानिकि मनमु ఇలాగ నోట్లో వేసుకొని తెలిస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది సో ఆ విధంగా మనకి ఫ్రై అయినది లేదు తెలుస్తుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్ లోకి వేసుకొని చల్లార్చుకోవాలి మరి అదే pan లో 200 గ్రామ్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని pan లో వేసుకుంటున్నాను వీటిని కూడా నేను నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంటని ఇక్కడ వేయించుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కి వీటిని కూడా కొంచెం కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి वीडियो क्लिप लो चूपिस्तुन्नट्लुगा ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని पक्कन प्लेटलो चल्लार पेट्टुकुंदाम इप्पुडैते आल्मोस्ट फ्राई अयिपोयि मनं वीटिनि प्लेट लोकि तीसुकोनि चल्लार पेट्टुकुंदाम नेक्स्ट वच्चेसि इप्पुडु गुम्मडिकाय वित्तनालनि याड चेसुकुंटुन्नानु इवि पाव कप्पु वरकु याड चेसानंडि वीटिनि कूडा వేపుకొని పక్కన ప్లేట్ లోకి చల్లారబెట్టుకుంటున్నాను అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ మెలన్ సీడ్స్ కొంచెం వేపిన తర్వాత బాగా ఫ్లఫీగా తయారైతాయి అప్పుడే మనకి అర్థమైతాయి అన్నమాట ఇవి వేగినాయి అనేది కదా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి పొట్టు అయితే తీయకుండా మనం లడ్డూలు చేసుకుందాం పొట్టు తీయకుండా చాలా బాగుంటుంది సో వీటిని కూడా పక్కన ప్లేట్ లోకి వేసుకొని చల్లారబెట్టుకుందాం ఆల్మోస్ట్ ఇవైతే కలర్ చేంజ్ అయిపోయాయి నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను 1/2 కప్పు వరకు ఈ కొబ్బరి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం అంటే చాలా హెల్తీయెస్ట్ రెసిపీ అన్నమాట సో అందుకని నేను రెసిపీస్ లెట్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది ఈ లడ్డు అలాగే మన జుట్టు కుదులను కూడా బాగా స్ట్రాంగ్ చేస్తుంది సో వీటన్నిటిని ఈ డ్రై ఫ్రూట్స్లో ఇట్లా సీడ్స్ ఉన్నాయన్నమాట ఇవి తీసేసుకుంటున్నాను నేను ఖర్జూరంలో ఇలాగా ప్యాన్ కింద పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో వీటికి సరిపడా బెల్లం అన్నమాట ఫుల్ కప్పు తీసుకున్నాను బెల్లము
ఇలాగ మిక్సీ జార్లోకి హాఫ్ వేసుకుంటున్నాను చల్లారబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇక్కడ హాఫ్ డ్రై ఫ్రూట్స్ వేసాను తర్వాత హాఫ్ బెల్లం వేసాను అన్నమాట తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇది హాఫ్ కప్ బెల్లంని సగం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాను ఇవి మాత్రమే మిక్సీకి వేసుకుంటున్నాను కొంచెం దీనికి కొంచెం వేసుకోవడం వల్ల చాలా బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట అన్నీ ఒకేసారి వేసే బదులు సో ఇది చూసారు కదా ఇలా కోర్సుగా పట్టుకోవాలి చాలా మ్యాష్గా పట్టుకోకూడదు అన్నమాట ఇలా కోర్సుగా పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు కూడా సో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అలాగే బెల్లం కూడా వేసేసుకుంటున్నాను సెకండ్ టైము మొత్తం వేసేసుకున్నాను ఇవి కూడా బ్లెండ్ చేసేసుకోవాలి ఈ విధంగా కోర్సుగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బట్ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే చాలా అంటే చాలా హెల్దీయెస్ట్ రెసిపీ ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు సో మెయిన్ వచ్చేసి రోజుకి ఒకటి తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఇంకా చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను 2 టైమ్స్ మిక్సీలో వేసుకోవడం వల్ల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు నేను కరెక్ట్గా వేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు వీటిలో అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి పెద్ద సైజు పెరటితోటి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇవి నేను ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ముద్దలు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెయ్యి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నెయ్యి ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను వేసుకున్నాను సో ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని పిండిని ముద్దలు కట్టుకోవాలి లడ్డు రూపంలో చూసారు కదా ఈ సైజ్ కట్టుకున్నా నేను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అంత హెల్దీయెస్ట్ రెసిపీ ప్రతి ఒక్కరు తినవలసిన రెసిపీ అన్నమాట అంత బాగుంటాయి ఈ లడ్డు చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం లడ్డుల రూపంలో ఇలా చేసుకోవాలన్నమాట ఈ మొత్తం చేసుకున్న తర్వాత ఒక 8-8 బాక్స్లో ఈ లడ్డుల్ని స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల లడ్డూలు 1 మంత్ వరకు కూడా ఉంటాయి చూస్తున్నారు కదా నేను లడ్డూలు అన్నీ చేసేసుకొని ఇలాగా 8-8 బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హెల్దీయెస్ట్ రెసిపీ బ్లాగ్ని ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు మరొక మంచి హెల్దీయెస్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో